జమీందారు మానవత్వం. జమీందారు ఇంట్లో జరుగుతున్న పూజలో పాల్గొనడానికి ఆయన ఆహ్వానం మేరకు దూర ప్రాంతాల నుంచి కూడా కొందరు బంధుమిత్రులు వచ్చారు. మట్టితో చేసిన కాళీమాత విగ్రహాన్ని జమీందారు భవనంలోని విశాలమైన గదిలో ప్రతిష్ఠించారు. జమీందారు వాళ్లకు చిరునవ్వుతో ఆప్యాయంగా స్వాగతం పలికాడు. మేళతాళాలతో పూజా కార్యక్రమం ఆరంభమైంది. పూజారులు పూజలు చేశారు. దుర్గామాత దర్శనం కోసం వందలాది మంది స్త్రీ పురుషులు జమీందారు భవనం ముందు గుమిగూడారు. పూజా విధిలో ముఖ్య భయానక ఘట్టం ఆరంభమైంది. కాళీ విగ్రహం ముందు మేకపోతులను బలి ఇచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి కొందరు భక్తితో శివమెత్తి లెంపలు వేసుకుంటే మరికొందరు దానిని చూడలేక తలలు తిప్పుకున్నారు. ఇంకా కొందరు భయంతో కళ్ళు మూసుకున్నారు. పూజా కార్యక్రమం పూర్తయ్యాక అక్కడ బలి ఇచ్చిన మేకపోతులను కోసి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఊరి ప్రజలు, దూర ప్రాంతాల నుండి వచ్చిన బంధుమిత్రులు రుచికరమైన మేకపోతుల మాంసం వంటకాలను కావలసినంత తిన్నారు. కాళీ పూజలో వాళ్ళు ఆతురతగా ఎదురుచూసింది కూడా ఈ విందు కోసమే. విందు భోజనాలు పూర్తయ్యాక బంధుమిత్రులు కాళీమాత ప్రసాదం పుచ్చుకొని జమీందారు వద్ద సెలవు తీసుకొని వచ్చే ఏడు ఉత్సవం ఎప్పుడు వస్తుందా అన్న ఆశతో సంతోషంగా బయలుదేరారు. ఇలా ఏటా ఉత్సవాలతో, విందు భోజనాలతో కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒక సంవత్సరం ఉత్సవ సమయం దగ్గర పడింది. పూజకు ఏర్పాట్లు ఆరంభమయ్యాయి. ఏటా కాళీమాతకు బలి ఇవ్వడానికి మేకపోతులు అమ్మే మేకల కాపరి ఈ ఏడు ఎన్ని మేకలు కావాలో తెలుసుకొని వెళ్ళడానికి వచ్చాడు. వాని చూడగానే ఇకపై జంతు బలులు వద్దు అన్నాడు జమీందారు చౌదరి. ఆ మాట విని మేకల కాపరి హతాశయుడయ్యాడు. అక్కడున్న జమీందారు మిత్రులు, సిబ్బంది కూడా దిగ్భ్రాంతి చెందారు. ఎంతో కాలంగా వస్తున్న సాంప్రదాయాన్ని జమీందారు ఎలా కాదనగలరు? పైగా తమకు కావలసినంత విందు భోజనం తినడం ఆ ఉత్సవం రోజునే మాత్రమే సాధ్యం. ఆ అవకాశం కూడా చేజారిపోతుంటే ఊరుకోగలరా? వాళ్లలో కొందరు జమీందారు భార్యను కలుసుకొని, అమ్మ, తమరు కరుణామయులు. కాళీమాత సంవత్సరానికి ఒకసారి తమ ఇంటికి వస్తుంది. ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వకుండా ఉండవచ్చా? మనల్ని గురించి ఆ తల్లి ఏమనుకుంటుంది? వచ్చి వెళ్ళాక మనల్ని గురించి ఇతర దేవతలతో ఏం చెప్పగలదో ఆలోచించి చూడండి. ఇన్నాళ్ళు చక్కగా జరిపిన దానిని ఇప్పుడు ఆపడం బాగుంటుందా అని మొరపెట్టుకున్నారు. నిజానికి దేవతా విగ్రహం ముందు జంతు బలులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. భక్తితో ప్రార్థిస్తున్నప్పుడు జంతువులను బలి ఇవ్వడం ఆ వాతావరణాన్ని భయంతో నింపుతుంది. ఇది మనుషులుగా మనం చేయకూడని పని. ఇప్పటికైనా జమీందారు గారికి జీవహింస, రక్తపాతం చేయకూడదనే మంచి ఆలోచన రావడం మనమంతా సంతోషించదగ్గ విషయం. ఇకపై ఆయన జంతు బలులను అనుమతించరనుకుంటాను అన్నది జమీందారు భార్య. అయినా వచ్చిన వాళ్ళు ఒక పట్టాన్న వదలకుండా జంతు బలులు ఇవ్వడానికి జమీందారును ఎలాగైనా ఒప్పించమని ఆమె కాళ్ళ వేళ్ళ పడి వేడుకున్నారు. ఆ రోజు సాయంకాలం జమీందారు తీరిగ్గా వాళ్ళ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. సేవకుడు కాళ్ళు పడుతున్నాడు. అప్పుడు ఆయన భార్య ఆయన్ను సమీపించి పక్కగా నిలబడి, ఉత్సవాల గురించి నాకు ఒక అనుమానం అన్నది మెల్లగా. ఏమిటి అన్నట్టు చూశాడు జమీందారు. జంతువులను బలి ఇవ్వడం ఉత్సవాలలో ప్రధాన అంశంగా ప్రజలు భావిస్తున్నారు. దేవతలకు కూడా అవి చాలా ఇష్టమని విఘ్నులైన తమ మిత్రులే చెబుతున్నారు. ఇది నిజమేనా అని అడిగింది భార్య. చౌదరి లేచి నిలబడి, విఘ్నులైన మిత్రుల, నువ్వు వాళ్లను అన్నీ తెలిసిన వారని అంటావా? వాళ్లలాగే నీకు మానవత్వం అన్నది లేకుండా పోయిందా అన్నాడు బాధతో నిండిన స్వరంతో. జమీందారు భార్య నోట మాట రాలేదు. తన భర్త అహింస పట్ల ఆకర్షితుడు కావడం, జంతు బలులు ఇవ్వడం అమానుషమని భావించడం ఆమెకెంతో ఆనందం కలిగించింది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి, నేను మానవత్వం లేనిదాన్ని కాను అన్నది బాధగా. నీకు మానవత్వం ఉందా? మరి నా పట్ల ఎందుకంత అమానుషంగా ప్రవర్తిస్తున్నావు? ఇటీవల నేను చేపలు మాత్రమే తింటున్నాను. మాంసం ముట్టుకోవడం లేదని చూస్తున్నావా లేదా? పోయిన ఏడాది సగం పళ్ళు ఊడిపోయాయి. ఎలాగో కష్టపడి అతి ప్రయత్నం మీద మాంసాన్ని నమిలిమింగగలిగాను. ఇప్పుడు నా పళ్ళన్నీ ఊడిపోయాయి, ఒక్క ముక్కను కూడా నమలలేను. చుట్టూ నా అతిథులందరూ మాంసం తింటుంటే నన్ను శాకాహారంతో సరిపెట్టుకోమంటావు, అంతేనా? నువ్వు కోరుకునేది అదే కదా, అది నా పట్ల అమానుషమా కాదా చెప్పు అన్నాడు జమీందారు. తన భర్త అహింసకు అర్థం, దానిని ఆయన పాటించడానికి కారణం ఏమిటో గ్రహించిన జమీందారు భార్య మౌనంగా ఉండిపోయింది.